ప్రకాశం జిల్లా కొండేపి మండల పరిధిలోని ముక్కోడిపాలెం గ్రామ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సన్నాహాలలో భాగంగా సోమవారం సాయంత్రం అంబేద్కర్ చిత్రపటాన్ని దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, జనరల్ సెక్రటరీ లక్కెపోగు వెంకట్రావు, అంబేద్కర్ ఆశయ సమాజ్ రాష్ట్ర కన్వీనర్ దండేల కృష్ణ, ఎడిటర్ సాగర్ జే ఏడుకొండలు మరియు స్థానిక నాయకులు తుగ్గిరాల వెంకటేశ్వర్లు, వై వసంతరావు, ఏకో నారాయణ, వై సిద్దయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి నాయకులు, అధికారులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. దళిత ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థి మేధావులు ముక్కోడిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముక్కోడిపాలెం గ్రామస్తులు మరియు గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బ్రహ్మానందం, కడియం బాలకృష్ణ, కట్టా శ్రీకాంత్, కట్టా శంకర్, కడియం బాలచంద్ర మరియు కొండేపి అంబేద్కర్ నగర్ కు చెందిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దిశాదశ నిర్దేశించినటువంటి ప్రపంచ ప్రథమ మేధావి దళితుల ఆశాజ్యోతి భారత నాటి బాబా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి ఇక్కడ ఈ గ్రామంలో ప్రతిష్టాన్ని అడ్డుకోవడాన్ని చిత్తూరు జిల్లా పేలేరు నియోజకవర్గం కలిగిరిలో కరోనా పాజిటివ్ ఉన్న గ్రామాన్ని సందర్శించిన అధికారులు గండపోయినపల్లి దళితవాడలో ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఉలిక్కిపడ్డ గ్రామాలు. ఆ వ్యక్తి కలిగిరి టమాటా మార్కెట్లో కొందరితో కలిసినట్లు అధికారులు కనుగొన్నారు. వారిని కూడా పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు. గ్రామంలో టెస్టులు చేస్తున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు. గ్రామంలో డిఎస్పీ రవి, మనోహరాచారి, ఎస్ఎల్యు డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాలన్నింటినీ రెడ్ జోన్లుగా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడే అందిన తాజా సమాచారం. గంగవరం మండలం మదర్ తెరిసా కోవిడ్-19 క్వారంటైన్లో ఉన్న వారికి మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం ఉదయం పెట్టిందే, రాత్రి వేళ కూడా అదే భోజనాన్ని ఇచ్చారని, అందులో నాణ్యత ఏమాత్రం లేదని రాళ్లున్నాయని చరవాణి ద్వారా అక్కడ ఉన్నవారు వివరించారు. శానిటైజర్ ఇంతవరకు ఇవ్వలేదని, మేము ఇక్కడ ఉండటానికి చాలా కష్టంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మౌలిక వస్తువులు కల్పించాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని కోరుతున్నారు. ఈ రోజు దీని కాంబినేషన్ ఇప్పుడు ఇది మధ్యాహ్నం కొంచెం మెరుగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కలర్ తక్కువ అట్లా చేస్తాను. సార్ ఎవరు సార్ ఇక్కడ ఎంత ఎవరు పుట్టి సార్ చంద్రశేఖర్ పుట్టి ఇదిగోండి ఇంత మట్టే ఉంది. గ్రామాల్లో రేషన్ మాఫియా దందా. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల పరిధిలోని నర్సింగోలు కేంద్రంగా రేషన్ మాఫియా దందా ఆటోల ద్వారా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఎవరికీ అనుమానం రాదని గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించి కందకూరులో 12 రూపాయలు, ఇదే బియ్యాన్ని పాలిష్ చేసినవి 30 రూపాయలు లేఖన అమ్ముకుని లక్షలు సంపాదించుకుంటున్నారని ప్రజలు తెలిపారు. కరోనా రేషన్ మాఫియాకు వరంగా మారింది. 45 రోజుల్లో ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు పేదలకు రేషన్ పంపిణీ చేసింది. ఇదే విధంగా టంగుటూరులో 48 షాపులు రేషన్, కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన ఓ వ్యాపారస్తులు రాత్రిపూట అక్రమంగా రేషన్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు తరలించి లక్షలు సంపాదించుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొండేపి నియోజకవర్గంలో 6 మండలాల నుంచి యథేచ్ఛగా పట్టపగలు బియ్యం సరఫరా జరుగుతున్న అధికారులలో చలనం లేదని ప్రజలు ఆవేదన తెలియజేశారు. ఇక్కడైనా సంబంధిత అధికారులు స్పందించి రేషన్ మాఫియా దందాపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
కరోనా షాక్. ఆర్టీసీ బస్ ఛార్జీలు 50% పెంపు, ప్రయాణం భారమే. 50% ఆర్టీసీ ఛార్జీల పెంపు యోచనలో అధికారులు. సీటింగ్లో భౌతిక దూరం, సగం సీట్లలోనే ప్రయాణికులకు అనుమతి. థర్మల్ స్క్రీనింగ్, మాస్క్లు తప్పనిసరి. రోడ్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న బస్సులు. బాపులపాడు మండలం మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర అసంఘటిత కార్మికుల సమస్యలను బాపులపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి కార్మికుల జీవనభృతి క్రింద తక్షణమే 10,000 రూపాయలు ఇప్పించవలసిందిగా కోరుతూ మండల పార్టీ అధ్యక్షులు వీరమాచినేని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు సుధిమల్ల దానియల్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తమిళి రమేష్, సెక్రటరీ నేలం శ్రీధర్, వీరమాచినేని బుజ్జి, మేడిపూడి మోహన్ రావు, కార్మిక సంఘం నాయకులు ముత్యాల సువర్ణరాజు, కొమిరిశెట్టి కుమార్, కంపసాటి కొండలరావు, మంగయ్య తదితరులు మెమోరాండం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు. కొత్తపేట మండలం ఏనుగుల మహల్ ప్రాంతానికి చెందిన 3 లారీ డ్రైవర్లకు కరోనా పాజిటివ్. కోయంబేడు నుండి కోనసీమకు డ్రైవర్ల ద్వారా కరోనా. అమలాపురం డివిజన్లో హై అలర్ట్, ఆర్డీఓ భవానీ శంకర్ వెల్లడి. మరో 28 రోజుల పాటు కోనసీమలో కఠినంగా లాక్డౌన్ అమలు. ఉదయం 6 నుండి 10 వరకే వ్యాపారులకు అనుమతి. అమలాపురం డివిజన్కి సంబంధించి ఈరోజు పొద్దున్న 3 పాజిటివ్ కేసెస్ అనేవి నమోదవడం జరిగింది. సో కొత్తపేటలో ఏనుగుల మహల్ అనే విలేజ్కి సంబంధించి ఎవరైతే కోయంబేడు కాంటాక్ట్స్ 3 వచ్చారో వాళ్ళ 3 కూడా ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక పాకలో ఉండటం జరిగింది. వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశాము. సో నిన్న మేము కొత్తపేట నుంచి 6 శాంపుల్స్ పంపించాము అనుమానితులు. వీళ్ళందరూ కూడా కోయంబేడు కాంటాక్ట్స్. ఈ 6 ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, 3 పాజిటివ్ వచ్చింది. సో ఈ 3 కలిపి అండ్ ఎస్టర్డే బండార్లంకలో ఉన్న పాజిటివ్ కేసుతో కలిపి మొత్తం మన డివిజన్లో ఇప్పటి వరకు 4 కరోనా యాక్టివ్ కేసెస్ అనేవి నమోదవడం జరిగింది, పాజిటివ్ కేసెస్. పిచ్చాటూరులో రెడ్ జోన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా మరియు సత్యవేడి ఎమ్మెల్యే శ్రీ ఆదిమూలం తదితరులు. ఐసోలేషన్ లో మీరు ఎవరిని పేషెంట్స్ ని పెట్టుకోమాకండి, అందరిని షిఫ్ట్ చేసేసేయండి, క్వారంటైన్ సెంటర్ కుటుంబాలకు షిఫ్ట్ చేసుకోండి. మీ దగ్గర ఎక్స్ట్రా లేదా ఏదైనా హాస్టల్ కొండేపిలో పొగాకు రైతుల ఆందోళన. గిట్టుబాటు ధర కోసం కొనుగోలును జువ్వగుంట రైతులు నిలుపుదల. ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కొండేపి మండలంలోని జువ్వగుంట పొగాకు రైతులకు వ్యాపారస్తులు గిట్టుబాటు ధర కల్పించకుండా సిండికేట్గా మారి వ్యాపారం చేస్తున్నారే తప్ప రైతులకు సరాసరి క్వింటాల్కు 16,000 కూడా కల్పించడం లేదని రైతులు ఆరోపించారు. పొగాకు బోర్డు వేలం నిర్వహణ అధికారి రైతులకు మద్దతుగా పొగాకు కొనుగోలును నిలిపివేశారు.